మార్నింగ్ చిల్డ్రన్, మనం ఇంతకుముందు క్లాస్ లో వర్ణమాల ఔర్ ఉన్కే ప్రకార్ కితనే ప్రకార్ కే హోతే హై, కితనే అక్షర్ హోతే హై, క్యా క్యా హై, ఉన్కే నామ్ క్యా క్యా హై, ఏ సబ్ హమ్ మయాస్ కియే హై. ఇంతకుముందు దాని గురించి మనం చెప్పుకున్నాం. అంటే దీంట్లో మహాప్రాణాక్షరాలు వాటిని ఏమంటారు, అల్ప ప్రాణాక్షరాలు అంటే ఏమిటి, యా ర లా వా వాటిని ఏమంటారు, శేష స హ వీటిని ఏమంటారు, క్షాత్రజ్ఞ అనేవి వాటిని ఏమంటారు అనేది మనం ఇంతకుముందు క్లాసులో నేర్చుకున్నాం. ఇప్పుడు దానికి సంబంధించినటువంటిదే మాత్ర మాత్రాయం నేర్చుకుందాం. మాత్రాయం ఓకేనా, మాత్రాయం అని అంటే బారెక్కడి రాయడానికి మనకి ఉపయోగపడుతూ ఉంటుంది. బారెక్కడి అని తెలుసు కదా, గుణింతాలు, గుణింతాలు రాయడానికి ఇది మనకి బాగా ఉపయోగం అవుతుంది. సో ఇది ఎట్లా రాయాలి, జనరల్గా మాత్ర అంటే ఇంతకుముందు చెప్పాను మీకు, ఆ చెప్తున్నప్పుడు చెప్పాను మాత్రాలు కూడా మనకి ఆల్తోనే వస్తాయి అని. ఓకే, అవి 13 ఉంటాయని చెప్పాను కదా, స్వర అనేవి 13 ఉంటాయి చెప్పానుగా, స్వర అనేది 13 ఉంటాయి. ఆ 13 స్వర్లోనే ఈ 13 నుంచే ఇప్పుడు ఫామ్ అవుతూ ఉంటాయి. ఎట్లా ఫామ్ అవుతాయి, బట్ ఒక విషయం ఏమిటంటే అన్నిట్లోనూ కూడా 13 రావు, 12 వస్తాయి. 12 అక్షరాలకి మాత్రమే, 12 అక్షరాలకి మాత్రమే మనం బారకడి రాస్తాం. అందుకనే దానిని బారహకడి అని అంటారు, అందుకే దాన్ని బారహకడి అని అంటారు. బారహ అంటే 12 ఉంటాయి. ఆ మొదటి దాన్ని యాజ్ ఇట్ ఈజ్ మనం అక్షరంగానే రాసేస్తాం, దాన్ని పూర్తిగా అక్షరంగానే రాసేస్తాం. సో అందుకని దాన్ని మనం కౌంట్ చేయమన్నమాట. ఓకే, సో ఇప్పుడు మాత్ర ఎలా రాయాలి చూడండి ఒకసారి. మనం రాసేటప్పుడు, అక్షరాలు రాసేటప్పుడు లాస్ట్లో లాస్ట్ ఏదైతే రాస్తామో దాన్ని మనం మాత్రగా తీసుకుంటాం. ఓకేనా, అర్థమైందా, లాస్ట్ని ఏదైతే రాస్తామో దాన్ని మనం మాత్రగా తీసుకోవడం జరుగుతుంది. అంటే ఫస్ట్ది ఆల్రెడీ మనకి ఇది అక్షరంగా రాసేస్తాం కాబట్టి నో నీడ్ టు రైట్ మాత్ర తీసుకున్నాం, దీనికి మనం మాత్ర రాయనవసరం లేదు. ఆ అనేది మాత్రగా రాయము, దాన్ని డైరెక్ట్ మనం అక్షరాన్ని రాసేస్తాము. దేనికైతే మనం గుణంతో రాయాలనుకుంటున్నామో ఆ అక్షరాన్ని డైరెక్ట్గా రాసేస్తాము. అర్థమైందన్నా, సో మిగతా, సో దీనికి మనం మాత్ర రాయనవసరం అవసరం లేదు. ఓకేనా, నెక్స్ట్ రెండవది చూడండి. లాస్ట్లో ఇంతకుముందు చెప్పాను మీకు, లాస్ట్లో ఏదైతే రాస్తామో, లాస్ట్లో ఏదైతే రాస్తామో, దేని రాస్తున్నాం లాస్ట్లో చూడండి, ఇక్కడ ఇక్కడ ఏది రాస్తున్నాం చూడండి, లాస్ట్లో లాస్ట్లో ఇది రాసాం, ఇది రాసాం, బోల్డ్గా దిద్దుతున్నాను అది రాసాం, దాన్ని ఇక్కడ మనం మాత్రగా రాస్తాం. అర్థమైంది నాన్న, నెక్స్ట్ నెక్స్ట్ చూడండి. ఇక్కడ ఈ అనేదానికి లాస్ట్లో ఏది రాసాం, దీన్ని పెట్టాం కింద, ఇంకా ఇలా తిప్పి దీనికి ఈ పక్కన పెట్టాం. దీనికి ఏం చేస్తామని అంటే ఇక్కడ పక్కన తగ్గించేసి ఈ పక్కన రాస్తాం. ఓకేనా, దాన్నే మనం మాత్రగా రాస్తాం. చూడండి, ఇక్కడ ఉన్న దాన్ని తీసుకొచ్చి ఇక్కడ లైన్ పెట్టాం. ఏమైంది చూడండి, ఇది ఇది ఈక్వల్గా ఉంది కదా, ఇది ఇది ఈక్వల్గా ఉందిగా, దాన్ని ఈ మాత్ర. ఓకేనా, నెక్స్ట్ ఈ చూడండి. లాస్ట్ మనం ఏం పెట్టాం చూడండి, లాస్ట్ ఏదైతే రాస్తామో, లాస్ట్ని ఏదైతే రాస్తామో దాన్నే మనం మాత్రగా వాడతాము. లాస్ట్ ఏది రాసాం, ఇక్కడ పైన ఈ ఒత్తి పెట్టుకున్నాం, దీనికే కొంచెం ఇలా కింద దించుతాం అనమాట, దీన్నే కొంచెం ఇలా ఇలా కింద దించేస్తాం. ఓకే, సో అది చూడండి ఇక్కడ వస్తుంది అది, ఇక్కడ చూడండి సేమ్ ఉందా లేదా,
సేమ్ ఉందా లేదా ఇట్లా అంటే పూర్తి మనం ఇక్కడ రాయకూడదు ఇక్కడ దానికి కింద తీసేస్తాం అనమాట. ఇది ఈ మాత్ర ఆ మాత్ర ఆకి మాత్ర ఈకి మాత్ర ఈకి మాత్ర వాట్ ఇస్ దిస్ ఈకి మాత్ర ఓకే ఈకి మాత్ర నెక్స్ట్ నెక్స్ట్ చూడండి ఊ రాస్తున్నాను చూడండి లాస్ట్ లో ఇది పెడతాం చూడండి ఏ సైడ్ కి పెడుతున్నానో చూడండి ఎందుకంటే మనకి ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యేది వీటి దగ్గర కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం లాస్ట్ లో ఇక్కడ దిద్దాను చూడండి ఇలా దిద్దింది ఇక్కడ పెడుతూ ఉంటాం చూడండి ఇక్కడ దిద్దింది ఇక్కడ ఏదైతే దిద్దానో దాన్నే ఇక్కడ రాస్తాం అది ఊ మాత్ర అది ఊ మాత్ర ఓకేనా ఎందుకంటే ఈ మాత్ర అనేది మనకి చాలా అవసరం నాకు ఈ మాత్ర అనేది చాలా అవసరం ఈ మాత్ర వస్తే గుణింతాలు వస్తాయి గుణింతాలు వస్తే ఎటువంటి పదాన్నైనా మనం ఈజీగా రాసుకోగలుగుతాం ఇదన్నీ బేసిక్స్ అనమాట ఒకసారి మనకు తెలుసు ఈవెందో ఒకసారి రీకలెక్ట్ చేసుకుందాం పాత టాపిక్ అంతా ఓకేనా సో నెక్స్ట్ నెక్స్ట్ చూడండి లాస్ట్ లో ఏం పెడుతున్నానో చూడండి లాస్ట్ లో ఇది పెట్ట ఇది ఇలా కిందకి దిగింది చూడండి ఇలా బోల్డ్ చేస్తున్నా దిద్దుతున్నా దాన్ని ఇలా ఆపి పెడుతున్నాను చూడండి అర్థమైందా ఇది దిస్ ఇస్ ఊ మాత్ర అది ఊ మాత్ర ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఇంకోటి చూడండి లాస్ట్ ఏం పెడుతున్నాను చూడండి లాస్ట్ పెట్టేదాన్ని మనం పూర్తిగా రాయాలి ఇది రాస్తున్నాం లాస్ట్ లో దాన్ని పూర్తిగా రాస్తున్నాం దిస్ ఇస్ రీ మాత్ర క్లియర్ గా రాస్తున్నాను చూడండి దిస్ ఇస్ రీ మాత్ర ఈ మూడు దగ్గర ఈ మూడు చోట్ల మనం ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం ఊ మాత్ర ఊకి మాత్ర రీ మాత్ర ఎక్కువగా కన్ఫ్యూజ్ అయ్యేది ఈ మూడింటి ఈ మూడింటి దగ్గర ఈ రెండింటి దగ్గర మొత్తం ఇక్కడి నుంచి ఈ ఐదింటి దగ్గర మనం ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం అవి బాగా నేర్చుకోవాలి ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ ఇది అయిపోయింది లైన్ కొట్టేసి నెక్స్ట్ చూడండి రీ తర్వాత ఏ ఇక్కడ చూడండి ఏ ఇలా వస్తుంది కదా ఇలా వచ్చింది ఇక్కడ దీన్ని ఏం చేస్తామంటే ఇక్కడ పెట్టిన దాన్ని ఏం చేస్తామంటే ఇలా వచ్చింది కదా ఇక్కడ పెట్టిన దాన్ని ఏం చేస్తామంటే ఓకేనా ఇక్కడ పెట్టిన దాన్ని ఏం చేస్తానో చూడండి ఇక్కడ పెట్టాను కదా ఇక్కడ పెట్టిన దాన్ని ఏం చేస్తాడు జస్ట్ అలా తీసుకెళ్ళి దీనికి ఇలా పైకి ఎక్కిస్తాను అంతే ఇది లాస్ట్ పెట్టాం దీన్ని ఏం చేస్తానంటే ఇది ఇక్కడ ఇలా పెట్టి ఇక్కడ చిన్న లైన్ పెడతాను ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్న దాన్ని పైకి ఎక్కించాలి అంతే ఈ గీత పైకి ఎక్కించాలి అంతకుమించి ఏమీ చేయలేదు క్లియర్ అది ఏ మాత్ర నెక్స్ట్ చూడండి లాస్ట్ ఇది పెట్టాను దీని పక్కనే జాలడు ఉంది కాబట్టి దాని పక్కనే మనం దాన్ని చేర్చుకోవాలి దీనికి ఇది ఆల్రెడీ పెట్టాను కదా ఇది ఆల్రెడీ మనం ఇక్కడ రాసున్నాం ఇది ఏ ఇది ఐ దీని పక్కన ఇంకొక గీత పెట్టేసుకుంటే సరిపోతుంది అది ఐ మాత్ర ఐ నెక్స్ట్ ఓ చూడండి ఓ ఓ ఏది రాస్తున్నానో చూడండి లాస్ట్ లో రాసింది ఏంటో చూడండి లాస్ట్ లో రాసింది ఇది దాన్ని మనం పూర్తిగా రాస్తాం దాన్ని పూర్తిగా రాస్తాం దట్ ఈస్ ఓ మాత్ర క్లియర్ ఓ మాత్ర నెక్స్ట్ ఔ ఔ లాస్ట్ లో రాసింది ఏంటో చూడండి ఇది రాసాం లాస్ట్ లో దాన్ని పెడతాను ఇది దట్ ఈస్ ఔ మాత్ర దట్ ఈస్ ఔ మాత్ర ఓకే నెక్స్ట్ పైన చుక్క పెట్టాను అదే చుక్క ఇక్కడ పెడతాను దట్ ఈస్ అనుస్వారణ అంటారు అం
లాస్ట్ లో ఆ హా ఉంటుంది. లాస్ట్ లో ఏం పెడుతున్నాను, రెండు చుక్కలు పెడతాను పక్కన, అదే రెండు చుక్కలు ఇక్కడ పెడతాను. క్లియర్? లాస్ట్ లో పెట్టే రెండు చుక్కలే ఇక్కడ పెడతాను, దట్ ఈస్ ఆహా మిస్ సరిగ్గా అంటాం. ఓకేనా? ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. ఫస్ట్ దానికి మనకి ఇక్కడ ఒత్తులేమీ ఉండవు, ఓకేనా? దీనికి ఒత్తులేమీ ఉండదు. నెక్స్ట్ ఇక్కడ ఏదైతే లాస్ట్ లో రాసానో దాన్నే రాసుకుంటూ వెళ్తున్నాను. ప్రతిదీ కూడా ఏదైతే నేను లాస్ట్ లో రాసానో దాన్నే ఒత్తుగా పెడుతున్నాను. ఇది ఆకి మాత్ర, ఈకి మాత్ర, ఈకి మాత్ర, ఓకే, రూకి ఊకి మాత్ర, ఊకి మాత్ర, రీకి మాత్ర, దిస్ ఇస్ రీకి మాత్ర, రీ రీకి మాత్ర, అండ్ ఏకి మాత్ర, ఐకి మాత్ర, ఏకి మాత్ర, ఐకి మాత్ర, ఓకి మాత్ర, ఔకి మాత్ర, ఓకి మాత్ర, ఔకి మాత్ర, ఓకే, అనుస్వార్ విసర్గ, అనుస్వార్ విసర్గ. ఎన్నున్నాయి చూడండి ఇవి, ఎన్నున్నాయి చూడండి ఇవి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 చెప్పానుగా మాత్రాలు ఎన్ని ఉంటాయని చెప్పాను కదా. ఇంతకుముందు చెప్పాను నేను ఎన్ని ఉంటాయని చెప్పాను, 12 ఉంటాయని చెప్పాను. ఆ 12 ఇవి అంటే అక్షరాలకి మనకి అక్షరాలు ఎన్ని, 13 అక్షరాలు ఉంటాయి. బట్ మాత్రాలు ఎన్ని వస్తాయి, 12 వస్తాయి. ఎందుకని అంటే దీనికి మనం మాత్ర రాయం కాబట్టి. అర్థమైందన్న? ఇవి గుర్తింపు, మాత్రల యొక్క సింబల్స్ అంటాం దీన్ని. మాత్ర బారకడికి మాత్రాయం అని అంటాం, బారహకడికి మాత్రాయం. ఓకేనా? మనం ఇక్కడ చెప్పాను కదా దీనికి దీనికి చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నాం. కొంతమందికి ఏం చేస్తారంటే ఇట్లా రాస్తారు, గుడి కింద కట్టేస్తారు, ఇలా గుడి కింద కట్టేసి రాస్తారు, ఇట్లా రాయకూడదు. దీనికి దీనికి డిఫరెన్స్ కనిపించాలి మనకి. ఇది ఈకి మాత్ర, అది ఈకి మాత్ర, ఓకేనా? రెండు ఒకసారి చూసుకున్నాను, ఓకేనా? దీన్నే తెలుగులో గుణింతపు గుర్తులు అని అంటారు, ఓకేనా? నెక్స్ట్ ఏం చేయాలి, దీన్ని మనం ఎట్లా వాడుకోవాలి? నెక్స్ట్ దేనికి అట్లా కానీ ప్రతి దాంట్లో 12 ఉండవు, కొన్నట్లో 11 ఉంటాయి, కొన్నట్లో 12 ఉంటాయి. ఆ 11 ఉండే అక్షరాలు ఏమిటి, 12 ఉండే అక్షరాలు ఏమిటి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ.